ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బికనీర్ రాజ కుటుంబానికి చెందిన రాజమాత సుశీల కుమారి గారు తొంభై నాలుగు సంవత్సరాలు అనమాట సో రాత్రి అయితే కనుమూడ్యం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస అయితే విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారన్నమాట అంత్యక్రియలు ఆదివారం రాజ మర్యాదలతో నిర్వహిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ప్రజల సందర్శనార్థం సుశీల కుమారి పార్థివ దేహాన్ని జునాగఢ్ కోటలో ఉంచినట్లు ఆమె మనవరాలు తూర్పు బికనేర్ భాజపా ఎమ్మెల్యే సిద్ధి కుమార్ తెలిపారనమాట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మహారాజా మరణానంతరం రాజకుటుంబ వ్యవహారాలను సునీల కుమారి సుశీల కుమారి గారైతే చూసుకుంటూ ఉన్నారు రాజమాత మృతి పట్ల రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు సతీష్ పునియా సంతాపం అయితే వ్యక్తం చేశారు సో ఈ విధంగా ఈవిడైతే చనిపోవడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను